చూసే బ్లాగ్ లో అయితే నేను మార్నింగ్ స్కిప్పింగ్ చేయడం అలాగే పైకి టెరెస్ గార్డెన్ కి అలాగా చూపించా కదా. సో ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ టిఫిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తానండి. టిఫిన్ దగ్గర నుంచి ఎక్కడ వరకు ఎండ్ చేశానో ఈ వీడియోలో మీరు చూస్తారు ఈ బ్లాగ్ లో. సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంక ఇక్కడ మాట్లాడే కన్నా నేను మీకు బ్లాగ్ పెడుతూ మీతో మాట్లాడుతూ ఉంటాను. సో కీప్ వాచింగ్, ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. బాగా హాయ్ అండి, ఎర్లీ మార్నింగ్ టిఫిన్తో స్టార్ట్ చేద్దాము. సో పిల్లలకి బిజీగా ఉండే టైంలో ఈజీగా సింపుల్గా మనం చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆనియన్స్ని పెద్దగా స్లైసెస్లా కట్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో ఎండుమిర్చి నానబెట్టి అందులో వేసేసుకోండి. స్పైసీకి తగ్గ ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం టేస్ట్ కోసం, స్వీట్ కోసం అలాగే బెల్లాన్ని అలాగే కొంచెం చింతపండుని టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దానికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం తాలింపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిపోయాక ఆ చట్నీలో వేసేసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుందండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం టమాటా పచ్చడి అవి టైం సరిపోవు కాబట్టి ఇది అట్లలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి వచ్చేసి చిలకడ దుంపలు అన్నమాట. ఇవి మనం కుక్ చేసేసి స్నాక్స్గా బాక్స్లో పెట్టేసుకోవచ్చు. సో అవి ఒక పొయ్యి మీద పెట్టేశాను. ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను. ముందు టిఫిన్ చేసి ఇచ్చేస్తే మా బాబు చాలా లేట్గా తింటాడండి. నేను వంట అయిపోయినా కానీ ఆయన తింటామవును. సో అందుకనే దోశ వేసి ఇచ్చేస్తాను అన్నమాట ఆయనకి. మా బాబుకి ఎగ్ ఆమ్లెట్ దోశ అంటే చాలా ఇష్టం. సో అందుకనే ఎగ్ దోశ వేసేస్తున్నాను. ఫోర్క్తో మొత్తం ఎగ్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని పైన టేస్ట్కి తగ్గ సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని నీసు వాసన రాకుండా, వాళ్ళు లేటుగా తింటారు కాబట్టి నీసు వాసన రాకుండా ఉండటం కోసం పెప్పర్ పౌడర్ని జల్లుకోండి, స్మెల్ అనేది ఉండదు. అలాగే కొంచెం స్పైసీ తగ్గ కారం యాడ్ చేసుకుంటే ఎగ్ దోశ రెడీ అయిపోతుంది. ఇది కొంచెం కాలిన తర్వాత మనం తిప్పుకొని సర్వ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ తినేస్తారనమాట. ఇది మీరు వాళ్ళు తినలేరు మార్నింగ్ అనుకుంటే బాక్స్లో కూడా మీరు బ్రేక్ఫాస్ట్గా పెట్టవచ్చు. మనం పెప్పర్ చల్లుకోవడం వల్ల స్మెల్ అనేది రాదనమాట. సో చూసారు కదా, టిఫిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వంట ప్రిపేర్ చేసేస్తాను. సో ఇది కూడా చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి. ముందుగా ఎండు కొబ్బరి నేపేసుకొని అలాగే మసాలా దినుసులు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే కొంచెం టేస్ట్ కోసం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇంతకీ ఏం రెసిపీయో చెప్పలేదు కదా, కాకరకాయ ఫ్రై అన్నమాట. సో వీటిని ఫైన్ పౌడర్ వచ్చేదాకా మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ ఈ మసాలాలోనే వేసేసుకోండి. ఇప్పుడు నేను లైట్గానే ఆయిల్ వేసుకుంటున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఆయిల్ అంతా చేదైపోయి ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఈ కాకరకాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునే ముందు ఈ కాకరకాయలని ఏం చేశానో ఇప్పుడు చెప్తాను అన్నమాట. ముందుగా కాకరకాయ పైన ఉన్న పొట్టునంతా పీల్ తీసేసుకోవాలన్నమాట. లోపల ఉన్న గింజలను కూడా తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు బాగా అప్లై చేసేసి కొంచెంసేపు అలా వదిలేస్తే పసరంతా మనం గట్టిగా పిండేసుకున్నట్టయితే పసరంతా వచ్చేస్తుంది. దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఫైన్ పౌడర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకున్న మసాలాని స్టఫింగ్గా ఇందులో పెట్టేసుకొని మనం గింజల్ని పడేయకుండా ఆ గింజల్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకొని ఆయిల్ మొత్తం ఇందులో వేసేసుకుంటే చాలా టేస్టీగా, సింపుల్ రెసిపీ అండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సో మా బాబు వెళ్ళిపోయినాక మా పాపకి బాగా ఫీవర్గా ఉంది. సో అందుకనే హాస్పిటల్కి వచ్చామన్నమాట. సో హాస్పిటల్ రూమ్ చూడండి ఎలా ఉందో. సో మనం ఇది ఎవరైనా చూస్తే హాస్పిటల్ అనుకోరు, కానీ ఇది హాస్పిటల్. ఎంట్రన్స్ వచ్చేసి మనకి టీవీ ఉంటుంది, అలాగే ఇక్కడ ఒక చిన్న సోఫాలా ఉంటుంది. సో మా పాప ఇక్కడ ఆడుకుంటుంది అన్నమాట. రాగానే కాఫీ, బిస్కెట్స్ వచ్చినాయి. ఇది లగ్జరీ రూమ్ కాబట్టి మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇక్కడ ఇది వచ్చేసి పేషెంట్ బెడ్ అలాగే పక్కన ఇంకో బెడ్ ఇది మనం పేషెంట్ లేసి కూర్చొని తినే డైనింగ్ ఏరియా లాగా, అలాగే పేషెంట్కి సంబంధించిన ఏమన్నా పెట్టుకునేందుకు పక్కన డ్రా అనేది ఇచ్చారు. సో స్టోరేజ్ పరంగా అయితే చాలా బాగుంటుంది హాస్పిటల్. ఇంతకీ హాస్పిటల్ ఏంటిదంటే
సెనత్ నగర్ దగ్గర ఉన్న సెయింట్ థెరిసా హాస్పిటల్ అండి. మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళగలిగేటట్టు చాలా తక్కువ బడ్జెట్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది హాస్పిటల్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో మనం లగేజ్ ఏమన్నా డెలివరీకి వెళ్ళినప్పుడు అలా లగేజ్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ షెల్ఫ్లో పెట్టేసుకోవచ్చు. ఇది లగ్జరీ రూమ్ కాబట్టి గ్రీజరు అలాగే ఏసీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది ఒక హోటల్ రూమ్లా ఉంటుంది అన్నమాట. సో మీకు చూపిస్తున్నాను. సో మాకు వచ్చిన లంచ్ కూడా మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకసారి చూసేయండి ఏమేమి రెసిపీస్ ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ టైప్లో ఉందన్నమాట. చాలా స్పైసీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే పేషెంట్స్ కూడా తినాలి కాబట్టి. ఒక దాంట్లో కంపల్సరీ పెరుగు ఉంటుంది, వైట్ రైస్, అలాగే పప్పు. ఇవన్నమాట ఈరోజు లంచ్ ఐటమ్స్. సో హ్యాపీగా మా పాప తినేసింది. సో చూసాక ఫ్రెండ్స్, మా పాపకు కూడా నేను చెకప్ చేయించడం అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోదాం. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ఏం స్నాక్ చేశానో ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. బాబు పొద్దుననగా వెళ్ళి ఈవినింగ్ వస్తాడు కాబట్టి ఈవినింగ్ 5 దాకా స్కూల్లోనే ఉంటాడండి. సో అందుకని ఈవినింగ్ రాగానే ఇలాగా వాళ్ళకి ఇష్టమైన మ్యాగీ నూడిల్స్ని చేసి పెడితే హ్యాపీగా తినేస్తారనమాట. ఇందులో నేను ఏమేమి వేసానంటే ఆలుగడ్డ, ఉల్లిపాయ, క్యారెట్ స్లైసెస్గా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. మ్యాగీ మసాలా వేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మ్యాగీ దాంట్లో సాల్ట్ అనేది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయినాక మీరు ఎన్ని మ్యాగీస్ అయితే చేస్తారో అన్ని వాటర్ యాడ్ చేసుకొని మీరు మూత పెట్టేసుకున్నట్టయితే ఆ వాటర్ అంతా మరిగిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఆ పచ్చివాసన మసాలా పచ్చివాసన అంతా పోవడం కోసం లిడ్ పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్సే కాదు, ప్రాంక్స్, టెరెస్ గార్డెన్, మొక్కలకు సంబంధించి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, మొక్కలను ఎలా పెంచుకోవాలి ఏంటో కూడా నా ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి నా వీడియోస్ అన్నీ చెక్ చేయండి. ఇప్పుడు మ్యాగీని వేసేసుకున్నాను. ఇలాగా వాటర్ అంతా మరిగిపోయి దగ్గరికి అయ్యేదాకా మనం కుక్ చేసుకొని వాళ్ళకి సర్వ్ చేస్తే ఎంతో ఇష్టంగా తింటారన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్